మేమిచ్చిన పదకాల తోటి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని ప్రతి సభలో జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? పదకాలు అంటే కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఆ పదకం తీసుకున్న వ్యక్తి ఈ సంవత్సరం తీసుకున్నాడు, వచ్చే సంవత్సరం తీసుకున్నాడు, ఆ పై సంవత్సరం తీసుకున్నాడు. అతను ఆ తర్వాత పథకం కోసం ఆలోచించకుండా ఆశపడకుండా బతికే విధంగా ఉంటే పథకం అంటారు. అంతేగాని మేము కిలో బియ్యం ఇస్తున్నాము, అరకిలో టమాటాలు ఇస్తున్నాము, పావు కిలో కందిపప్పు ఇస్తున్నాము అని అది కాదు పథకం అంటే. మీరేం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ లోన్లు ఇచ్చేవాళ్ళు, ప్రొక్లైన్లు కొన్నారా, కార్లు కొన్నారా, మినీ బస్సులు కొన్నారా కొనుక్కునేవాళ్ళు. 2-3 సంవత్సరాలు కష్టపడ్డాక ఆ పిల్లలు చదివించుకుంటూ ఆ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటూ కొంతమంది ఇప్పుడు ఉన్నారు గత 20 ఏళ్ళుగా జరిగిన కార్యక్రమాల్లో. కానీ ఈ గత 5 ఏళ్ళుగా జరిగేది ఏంటంటే, కేవలం ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకుండా పథకాల మీద బేస్ చేసుకొని ఓట్లు కొనుగోలు రాజకీయం తప్ప వ్యక్తికి ఉపయోగపడకుండా, ఆ వ్యక్తి కుటుంబం పెరగకుండా దాన్ని ఏం చేస్తున్నారంటే, ఇతని ఎదుగుదలను ఆపడానికి ఉపయోగిస్తున్నారు. కానీ పథకం వల్ల ప్రజలకు ఉపయోగపడాలి కానీ నేను నష్టమే, కానీ వీళ్ళ పథకాల వల్ల లాభాలు అయితే లేవు. ఉదాహరణకు చెప్తే కనుక, అమ్మ ఒడి తీసుకుని ప్రజలందరూ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు అంటున్నారు కదా, మరి అమ్మ ఒడి తీసుకొని పథకాలు చదివిస్తున్నారంటే, అమ్మ ఒడి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లోడికి ఇస్తే ఈ పిల్లోడిని తీసుకెళ్ళేవన్నా మంచి కాన్వెంట్లు వేస్తున్నారు, ఒక పిల్లోడు పూర్తి చదువు లేకుండా ఇంట్లో ఉంటున్నాడు, దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు. పోనీ ఇదేమన్నా ఎంత ఇస్తున్నారు మీరు? 35,000, 40,000 చదివించే స్కూల్లో చేర్చినప్పుడు 15,000 ఇస్తున్నారు. అసలు ఇదంతా కాకుండా విద్యని మీరు ఈ పథకం డబ్బులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పథకాలు అమ్మఒడి వేస్తున్నారు. ఈ పథకం డబ్బులన్నీ కూడా స్కూల్స్ డెవలప్మెంట్కి, టీచర్ల జీతాలకి, వాళ్ళ రిక్రూట్మెంట్కి ఉపయోగపెడితే మంచి టీచర్లు వస్తారు, మంచి స్కూల్స్ వస్తాయి, ఉచితంగా విద్య అందించవచ్చు. మీరు కేజీ టు పీజీ వరకు కాకపోయినా 10th వరకు అయినా అందించవచ్చు. 10th చదువుకున్నాక ఆటోమేటిక్గా వాడి స్థాయి ఉంటే చదువుకొని కాలేజీకి వెళ్తాడు, పీజీలు చేస్తాడు. మీరు అలా కాకుండా ఇక్కడే వాళ్ళని కట్ చేయడానికి, దీనివల్ల విద్యా వ్యవస్థలో మీరు ఎంత గణాంకాలు పెరిగిన మీకు తెలుసు. గవర్నమెంట్లో మీరు పబ్లిక్ ఇదే తీసుకోవచ్చు, 25% హాజరు తగ్గుతుంది గత 5 సంవత్సరాల్లో. మీరు కేవలం రంగులేసి బడికి మాయ చేస్తున్నారు, కానీ దీనివల్ల ఉపయోగం లేదు ఈ పథకం వల్ల కూడా. మీరేమో హాజరు తగ్గుతుంది అంటున్నారు, మరి ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చెప్తుంది ఏంటంటే, ఒకటే చెప్తున్నారు ఆయన, గతంలో కంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం వల్ల విద్యా ప్రమాణాలు చాలా భారీగా పెరిగినాయి అంటున్నారు కదా. మరి ప్రమాణాలు పెరగడం అంటే పెరిగినాయి, టీచర్లను తీసుకెళ్ళి మందమ్మిచ్చారు, కొత్త రిక్రూట్మెంట్ టీచర్ని చేర్చుకోలేదు, ఇంగ్లీష్ అన్నారు, తెలుగుని చంపేశారు. అంతేగాని మీరు పెంచలేదేమి. కొన్ని స్కూల్స్ని పూర్తిగా డిస్మాలిష్ చేశారు, కొన్ని కొత్త స్కూల్స్ కట్టారంటే ఒక్క స్కూల్ కట్టలేదు. మీరు మేము కొత్త స్కూల్ కట్టామని చెప్పండి, మీరు రంగులేశారు స్కూళ్ళకి నాడు నేడు అనే కాన్సెప్ట్తో రంగులేసి రంగుల ప్రపంచంలో జనాన్ని మాయ చేసే ప్రభుత్వం ఎప్పుడు చూడాలి. గత 75 సంవత్సరాలుగా ఈ స్వాతంత్రం వచ్చిన తరగా 70 ఏళ్ళు స్వాతంత్రం, 40 ఏళ్ళు స్వాతంత్రం వస్తే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత అన్యాయంగా పరిపాలించలేదు, ఇంత రాచరిక వ్యవస్థలో పోతున్నారు మీరు. అంతే తప్ప స్కూల్స్ హాజరు తగ్గిందనేది నిజం, మీరు స్కూల్స్ పడగొట్టారు నిజం, రంగులేసింది నిజం, ఇది మాత్రం వాస్తవం ఎవరైనా చెప్పుకున్నా కూడా. వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారు 5 రోజుల క్రితం చేసిన మాటలు ఇంకా మంటలై మండుతున్నాయి, దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన వ్యాఖ్యలు చేయడం సరైందే అంటారా? మన వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ అనేది అధ్వానంగా తయారైందంటే, ఎందుకంటే ఈ యొక్క జీవో లేదు, వీళ్ళ రిక్రూట్మెంట్ లేదు, వీళ్ళని ప్రైవేట్ సైన్యం లాంటి గవర్నమెంట్ సైన్యమే, కానీ వ్యవస్థ కాదు. ఇదేమి వ్యవస్థలను పృష్టించే వ్యవస్థ ఇది. సమాంతరంగా మీరు ఇప్పుడు పంచాయతీరాజ్ ఉంది, గ్రామ సచివాలయం ఉన్నాయి, మున్సిపల్ ఉంది. గత 8 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇన్కమ్ కావాలన్నా, క్యాస్ట్ కావాలన్నా, ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా మేము తెచ్చుకొనే ఉన్నాం కదా. ఇప్పటిదాకా కొత్తగా నువ్వు చేసిందేముంది? నువ్వు కొత్తగా నాకు ఇన్కమ్ ఎప్పుడు అవసరం అయ్యిద్ది? నా అవసరానికి బ్యాంకో లేకపోతే లోన్కి వెళ్ళేటప్పుడు నా విద్యా వ్యవస్థ కోసం నా అయ్యిద్ది. ఆ ఒక్క సర్టిఫికేట్ కోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 రూపాయలు చేసిన వాళ్ళ జీతం నాశనం చేయక, ఇక్కడ ఏంటంటే మీరు వాళ్ళని ఉద్ధరించాం 5,000 ఇచ్చి అంటున్నారు, ఉద్ధరించాల వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. అంటే వాలంటీర్లు చాలామంది పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు కదండి. వాలంటీర్లు దిష్టి బొమ్మలు ఇప్పుడు 2,60,000 వాలంటీర్లు ఉన్నారు, ఏదో ఉంది వాళ్ళ ఏదన్నా కానీ కరెక్ట్ తెలీదు. అంతమంది రోడ్లు ఎక్కితే ఇంత ఇది అధ్వానంగా ఉండదు. వెనక వైసీపీ వాళ్ళు ఉండి వాళ్ళ కార్యకర్తలతో, అసలు వాలంటీర్లు అంటే కొంతమంది వాళ్ళ కార్యకర్తలు ఏం అసమర్థంగా ఉండి పాపం వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళని ఎక్కడ తీసేస్తారని వాళ్ళే చెప్పారు కదా. అమ్మటి రాంబాబు చెప్పాడు, వీళ్ళు మా వాలంటీర్లు, మా కార్యకర్తలు, వద్దంటే తీసేస్తాం, కొత్త వాళ్ళని పెట్టుకుంటాం, మా పార్టీకి పనిచేయాల్సిందని చెప్పారు. అవంతి శ్రీనివాస్ చెప్పాడు, రోజా గారు చెప్పారు, ఎంతమంది మంత్రులు మీ వాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పినప్పుడు మీరు వాలంటీర్ అంటారండి అతన్ని, మీ కార్యకర్త అని చెప్పండి, జనం నమ్ముతారు, జనం ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని
అబద్ధాలు చెప్తున్నారో, ఎంత పచ్చి బూతులు మాట్లాడుతున్నారో, ఎన్ని జనం చూస్తున్నారో, అతను వాలంటీర్ అనే మాట కాదు, అతన్ని మేమేమి కించపరచలే, వాలంటీర్ అతన్ని, అతని జీవితం నాశనం చేసుకుంటున్నాడు. అతను నాశనం అయింది కాక చదివి పెద్ద చదివి ఇచ్చిన తల్లిదండ్రుల జీవితాలు కూడా వాళ్ళ ఆశలు నీరు గారుస్తున్నారు. ఈ వాలంటీర్లు ఏదో 20,000 25,000 50,000 సంపాదిస్తారు నా కొడుకు అనుకుంటే, ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 5,000 జీతం ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచించండి. ఈ వ్యవస్థే కరెక్ట్ కాదు. అయినా మీ కోర్టు కూడా మట్టుగా లేసింది. మీ కోర్టు మట్టుగా లేస్తే రేపు జడ్జి గారిని దిష్టిబొమ్మ తగలబెడతారా, లాయర్ దిష్టిబొమ్మ తగలబెడతారా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ల దిష్టిబొమ్మ తగలబెడతారా? చాలామంది వివేదించారు గత 10 నెలలుగా. ఇవాళ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా, ఎప్పుడో హైకోర్టు చెప్పింది ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరు, వీళ్ళకేమి సంబంధం అని అడిగింది. అది గుర్తు చేసుకుని మాట్లాడేటప్పుడు మీరు మరీ ముఖ్యంగా చూస్తే అంబటి రాంబాబు గారు కానీ లేదంటే అనగా మిగతా మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, నిన్నటికి నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆయన గాలి మనిషి గాలి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారని చెప్పి ఒక చీప్ వర్డ్ అయితే వాడటం జరిగింది. అసలు ఈ భాషను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ భాష ఎలా చూడొచ్చు అంటే, ఇప్పటివరకు గవర్నమెంట్లు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలన్నా ఒక అధికార నాయకులన్నా ఒక రెస్పెక్ట్తో మంచి భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మనం అలా. కానీ ఈ 4-5 ఏళ్లలో పిల్లలు మంచి భాష నేర్చుకుంటున్నారు. మూడు పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు తర్వాత ఏం పేకలేరు, గంట వస్తావా అరగంట వస్తావా, ఎమ్మడే పంపించేస్తాను, ఇలా ఏడు చూపించడం. మరి ఈ భాషని జనాన్ని నిర్దేశకెళ్దామనా లేకపోతే దీన్ని ఏం చేద్దామని? అసలు అంబటి రాంబాబు గారు ఒక్క టీఎంసీ నీటికి ఎన్ని ఎకరాలు దొరుకుతాయి, ఎంతమంది మంచినీళ్ళు తాగొచ్చు, ఈ లెక్కలు చెప్పరు మీరు. తను ఏం మాట్లాడినా 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ కాకు లెక్కలు చెప్పండి, 3 పెళ్ళిళ్ళు. పవన్ కళ్యాణ్ ఇంకొకటి అడుగుతాడు, 3 పెళ్ళిళ్ళు. విద్యార్థులకి సరైన వసతి లేదు, 3 పెళ్ళిళ్ళు. ఏది చెప్పినా కూడా ఈ బూతులు మాట్లాడటం అనేది మీ దగ్గర నుంచే మొదలైంది, ఈ వైసీపీ నాయకుల నుంచే. మేము చాలా సంస్కారవంతంగా మాట్లాడతాం, జన సైనికులు కానీ తత్మ ఏ కార్యకర్త అయినా సరే చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు. కానీ నిన్న ఒక ఎనలిస్ట్ అయితే మాట్లాడుతున్నారు కదా క్రేయస్ ప్రసాద్ అని, కోతి లాంటి పవన్ కళ్యాణ్ వల్ల ఈ బూతుల భాష మొదలైందని. అంటే వీళ్ళకి వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఏమన్నా రామాయణం భాగవతాల్లాగా, తదిమ వాళ్ళు మాట్లాడే ఏమన్నా పరమభూతులాగా వినపడతాయి. వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. ఏదేమైనా ఈ స్టేట్ నాశనం చేయడానికి పుట్టిన కంకణం కట్టుకున్న పార్టీ ఏదంటే కేవలం ఈ వైసీపీ పార్టీ మాత్రమే అని మేము నమ్ముతున్నాం, జనం కూడా నమ్ముతున్నారు. అంత సరే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాడే, మీ దృష్టిలో కోతే పనికిమాలోడే, ఏమి చేత కాదు, 2 సార్లు ఓడిపోయాడు, ఎందుకే అంత భయపడతారు ఆయన గురించి? తెల్ల లెగిస్తే టీవీల్లో మోత మోగిపోతుంది, మీరు బాధపడుతున్నారో భయపడుతున్నారో ఉచ్చబోసుకుంటున్నారో ప్రతిదానికి వదిలేయండి, ఆయన దాన్ని ఆయన పోతాడు. మీరే పెంచుతున్నారు జాగ్రత్తగా, మమ్మల్ని పెంచండి.